అక్కడ మా నాయకుడి ఇంటి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేసి కంప్యూటర్లన్నీ పగలగొట్టి అక్కడ ఒక దివ్యాంగుడు అంగవైకల్యంతో ఉన్న ఒక దళితుడు ఉంటే అతన్ని ఎగిరి కాలెత్తి తంతాడండి, లేదా మనిషా పశువా ఈ డిఎస్పి, ఎందుకు వెళ్ళాడు అక్కడికి అంటే పెద్దారెడ్డి పిలిస్తే వెళ్తాడా, ఆఫీసర్లు పంపితే వెళ్ళారా, ఆఫీసర్ ఎవరు, హూ ఇస్ దట్ ఆఫీసర్, హూ డైరెక్టర్ దిస్ మ్యాన్ టు గో ఓవర్ దర్, అది కూడా తేలాలి. అందుకే చైతన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి తోడు ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలో ఏ అన్నీ కూడా అబద్ధాలే. ఎందుకంటే పోలింగ్ 82% జరిగింది, అంతకుముందు 4 ఫేసెస్లో పోలింగ్ జరిగితే ఇంత శాతం రాలేదు, ఇంత భారీ శాతం పోలింగ్ జరగలేదు. భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి, వణుకు పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఓడిపోతున్నాం అనుకున్నాడు. 4 ఫేజ్ల కంటే 5వ ఫేజ్లో బ్రహ్మాండంగా జరిగింది, 82% వచ్చింది, నేను ఇంటికి పోవటం ఖాయం అనుకుని చెప్పి అతను ప్లాన్ బి అమలు చేశాడు. ప్లాన్ బి అంటే అరాచకం, అల్లర్లు, రక్త చరిత్ర, రక్తపాతం, పెట్రోల్ బాంబులు, కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, ఈటలు, బాకులు, ఇవన్నింటిని కూడా రంగంలోకి దించాడు. ఓడిపోతున్నామని తెలుసు అని చెప్పి కూడా నిందిస్తున్నా. ఇంత హింసకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను చెప్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కారణం ఓడిపోతున్నాం ఒక దుగ్ధతోటి, నిరాశ నిస్పృహలతోటి, ఒక ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు సాగించిన నరమేధం తప్పితే, అరాచకం తప్పితే, రక్త చరిత్ర తప్పితే వేరు కాదు. ఇందులో ఎలక్షన్ కమిషన్ని తప్పుపట్టాల్సిన అవసరమే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఇంకోటి తెలియదండి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసో లేదో, ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తే మేము 3 సూటబుల్ ఆఫీసర్స్ వస్తే లిస్టు పంపమని సిఎస్ని అడుగుతారు. ఇక్కడ వరలరామయ్యనో లేకపోతే ఇంకా ఉన్న అడగరు, చంద్రబాబు గారిని అడగరు. ఎలక్షన్ కమిషన్ సిఎస్ ఎవరు? మీ జేబులో మనిషి కదా, ఏమి జగన్మోహన్ రెడ్డి గారు, ఊ ఈ సిఎస్ జవహర్ రెడ్డి, మీ జేబులో మనిషి కాదా, మీ పాకెట్లో మనిషి కాదా, మీ హిప్ పాకెట్లో మనిషి కాదా? మరి ఆయన పెట్టిన, ఆయన పంపిన 3 పేర్లను వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. హౌ కెన్ యూ బ్లేమ్ ఈసీఐ? ఎట్లా చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించదు. అది కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. నేను స్థానిక పరిస్థితులను బట్టి అధికారుల లిస్టు పంపిస్తారు, అధికారుల లిస్టు నుంచి 3లో నుంచి ఒకళ్ళు సెలెక్ట్ చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈయనంటాడు ఎస్పీ మారేటప్పటికి, సరే ఎస్పీ మారితే అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ మారుతాడా, డిఎస్పీ మారుతాడా, సిఐలు మారుతారా, ఎస్ఐలు మారుతారా? వాళ్లే కదా కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో పనిచేసేవాళ్ళు. అంటే ఎస్పీ డైరెక్ట్ చేస్తే చేస్తారా? ఇదంతా అభూత కల్పన, ఓటమితోటి మీరు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఇందులో ఏ తప్పు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీరు పెద్ద పనిచేసే పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకున్నారు, ప్రధానమంత్రి చిలకలూరుపేట విజిట్కి వచ్చినప్పుడు ఏం పనిచేశారని మీరు? ప్రధానమంత్రి మీటింగ్ని హౌ యు కండక్టర్ దట్ మీటింగ్? ఎలక్షన్ కమిషన్ చీకొట్లేదా మిమ్మల్ని? తీసేసిన డీజీని, ఇప్పుడున్న సిఎస్ని చీకొట్లేదా? మీరు మాట్లాడతారా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ని తప్పు పట్టాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ చివరిగా నేను ఒకటే మీకు తెలియజేస్తున్నాను. నేను ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం, ఇది ఆయన నేర చరిత్ర అందరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, భారతదేశంలో అందరికీ తెలుసు, ప్రపంచంలో కూడా తెలుసు. ఇటీవల బ్రిటన్లో ఒక యూనివర్సిటీలో ఈయన నేర చరిత్ర గురించి డిస్కషన్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. కొద్ది సమయంలోనే కోట్లాది రూపాయలు సంపాదించాడు. దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నామని బ్రిటన్లో ఒక యూనివర్సిటీలో డిస్కస్ చేశారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి ఘనాపాటో, అవినీతి సామ్రాటో అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ అధికారాన్ని వదులుకోవటం ఇష్టం లేక, ప్రజా వడ్డట్టిని గౌరవించటం ఇష్టం లేక ఈ రక్త చరిత్రకు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆయన తాతగారి అంశతో పునికి పుట్టుకొని పుట్టిన మనిషి, ఎంతమంది నరమేధం చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం సాగించిన దాంట్లో భాగమే మాచర్ల అల్లర్లు, నరసరావుపేట అల్లర్లు, అనంతపురం జిల్లాల అల్లర్లు, తాడిపత్రుల అల్లర్లు, చంద్రగిరిలో అల్లర్లు అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు సిట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సిట్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ నిర్భయంగా దర్యాప్తు చేయాలా. సాయంత్రం మేము సిట్ అధికారులను కూడా కలుస్తున్నాం. మొత్తం కేసెస్ మా వాళ్ళ మీద జరిగిన దాడుల లిస్ట్ అంతా కూడా మేము సిట్ అధికారులకి మేము ఇవ్వబోతున్నాం. తప్పు చేసిన వాళ్ళు ఎంత పై స్థాయిలో ఉన్నా నిర్భయంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా సిట్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్న డీజీని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అయ్యా మీరు డీజీపీగా యాక్ట్ చేయండి, తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఈ నేర చరిత్రకు శ్రీకారం చుట్టాడో, నేర చరిత్రకు సై అన్నాడో మీరు గమనించాలా. ఈ సిట్ కూడా దర్యాప్తు చేసి ఆ కోణంలో కాన్స్పిరసీ బయటకు తీయాలా. ఐ రిక్వెస్ట్ ది సిట్ టు ఫైండ్ అవుట్ ది టు బ్రింగ్ అవుట్ ది కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్, ఫార్మర్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఫార్మర్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, వీళ్ళందరూ కలిసి పన్నిన కుట్రను వెలికి తీయాలి. ఈ కుట్రలో భాగమే ఈ రాష్ట్రంలో అల్లర్లని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ అధికారుల కాల్డట మొత్తం తీసుకోవాలి, నీతి నిజాయితీతో దర్యాప్తు చేయాలి. ఆ సిట్ గురించి, సిట్లో ఆఫీసర్ల గురించి ఇప్పుడు మేము మాట్లాడలేదు. సిట్లో ఎందుకు ఏసీబీకి చెందిన వాళ్ళు అంతమంది అధికారులు ఉన్నారో మేము మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మీ మీద ఐజీ ఎవరైతే ఇన్ఛార్జ్ సిట్గా ఉన్నారో ఆయన మీద మాకు నమ్మకం ఉంది. దర్యాప్తు చేయండి, దర్యాప్తులో మా రిక్వెస్ట్ ఈ కుట్రను కూడా వెలికి తీయాల, వెలికి తీసి బాధ్యుల్ని శిక్షించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. ఎస్, కేంద్ర ఎన్నికల కమిషన్ని తప్పుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓడిపోతున్న దుగ్ధతో తప్పితే వేరే కాదు, ఎలక్షన్ కమిషన్ వారి పాత్ర వాళ్ళు బ్రహ్మాండంగా నిర్వహించారు. థ్యాంక్ యూ.